తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగ ఎన్నికైన సందర్భంగా పొత్తూరు శ్రీ ఉమారాణి వర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ సర్పంచ్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మొమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ, చిన్న కొత్తలంక సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పొత్తూరు శ్రీ ఉమారాణి వర్మ గ్రామం అభివృద్ధి విషయంలో ఏ అభివృద్ధిపైనా తలవంతుగా కృషి చేస్తామన్నారు. ప్రజలు సర్పంచ్ గా మీ వద్దకు ఎవరొచ్చినా పనిచేస్తామని చెప్పాలన్నారు. అనంతరం సర్పంచ్ దంపతులను మొమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి పెనుమచ్చ చిట్టిరాజు, ఐ పోలవరం మండల వైసీపీ కన్వీనర్ పెన్నమరాజు వెంకటపతిరాజు, జడ్పీటీసీ అభ్యర్థి ముదునూరి సతీష్ పాల్గొన్నారు. ఇందాక రకంగా చూసుకుంటే సీనియర్ తను, నేనే తర్వాత వచ్చాను రాజకీయాల్లోకి. వ్యాపార రంగం నుంచి నేను తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చాను. అప్పటికే మన వాడు నాకు తెలిసి ఆ రోజే ఎమ్మెల్యే సీటుకి కూడా ప్రయత్నం చేశారని తెలిసింది నాకు. నాకు పోటీగా నిజమైపోయింది ప్రాణ స్నేహితుడు పిటి వర్మ గారికి ఇలాంటి కార్యక్రమానికి ఎలక్షన్లో పోటీ చేసిన గ్రామస్తులంతా ఏకదాటిగా ఒకే మాట మీద నిలబడి అభివృద్ధి జయంగి రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధికి పెద్దపీట వేశారు. అభివృద్ధి పెట్టడం వేయడం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల నుంచి ఎన్నో సంక్షేమ అమ్మఒడి, రైతు భరోసా, ఆసుర, విద్యాదీవన, అలా రకరకాల చెప్పినన్ని కార్యక్రమాలు ఇది పెట్టి ప్రజలు అందరూ మనల్ని పొంది ప్రజలందరికీ వైఎస్ఆర్ పార్టీ వల్ల ప్రతిఫలం పొందని కుటుంబం అంటూ ఏదీ లేదు. ఇదే స్ఫూర్తితో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ని ఎన్నుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఈరోజు గ్రామస్తులు అందరూ ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎన్నో ఒడిదుడుగులున్నా ఇది పంచుకోట టీడీపీ అయినా ఈరోజు అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధే మన లక్ష్యం అని పెద్దపీట వేసి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాకు స్నేహితులుగా పొన్నాడ సతీష్ కుమార్ గారు ఉన్నారు. అలాగే మినిస్టర్గా పిలిపే విశ్వరూప్ గారు, ఫస్ట్ గురువు గారు, తర్వాత సంత అనురాగ్ గారు, వీర సారథ్యంలో ఏదైనా వర్మ చేయించగలుగుతాడనే ఉద్దేశం నమ్మకం ప్రజల్లో పూర్తిగా ఉంది. ఆ నమ్మకంతో ఈరోజు గ్రామస్తులందరూ చిన్నలు పెద్దలు ఎంతోమంది కృషి చేసి ఏకగ్రహం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఏకగ్రహం చేసి మూడువర మండలం 16 పంచాయతీలు ఏకైక గ్రామం చిన్న కొత్తలంక ఎనమస్ చేయించే ఘనత చిన్న కొత్త గ్రామానికి చెందింది. ఈ స్ఫూర్తితో ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ఎమ్మెల్యే గారు, తెలిపే విశ్వరూప్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ గారు, అలా తెలిపే విశ్వరూప్ గారు, అలా చింత అనురాగ్ గారు వారు ముగ్గురు సహకారంతో గ్రామంలో ఇచ్చిన ప్రతి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పిన గ్రామంలో ఎన్నో హామీలు ఇచ్చాం. ఈ హామీలన్నీ ఇవ్వగలుగుతున్నానంటే పొన్నాడ సతీష్ కుమార్ గారిది. వారి సహకారంతో ప్రతి పని ఈ 5 సంవత్సరాలు నాకు ఇచ్చిన ఈ పీరియడ్, 5 సంవత్సరాల కాలంలో కులం లేదు, మతం చూడడం, వ్యక్తిత్వం చూడడం, ప్రాంతం చూడడం, గ్రామం ఒక మన గ్రామం కింద అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసి ఈ 5 సంవత్సరాల్లో ఏ పని లేకుండా అన్ని పనులు పూర్తిగా వారి సహకారంతో చేసి ప్రజల యొక్క మనలో పొందుతానని ఇది సమాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను.